జీ ట్వంటీ దేశాల కూటమి సమావేశానికి దేశ రాజధాని నగరం చకచకా అవుతుంది ప్రగతి మైదానంలో ఈ నెల తొమ్మిది పది తేదీల్లో జరిగే సమావేశంలో పాల్గొనే వివిధ దేశాల నేతలు అధికారులు పాల్గొంటున్నారు ఈ నేపథ్యంలో ఢిల్లీ నగరం మొత్తం లక్ష ముప్పై వేల మంది భద్రతా సిబ్బంది విధులను నిర్వహించనున్నారు గగనతల రక్షణకు భారత వాయుసేన సమగ్రమైన చర్యలు చేపట్టింది ఢిల్లీ నగర సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు ఢిల్లీ నగరంలోకి ప్రవేశించేందుకు అనుమతులను క్రమబద్దీకరించారు జీ ట్వంటీ సదస్సు జరిగే ప్రగతి మైదానంలో సెక్యూరిటీ కంట్రోల్స్ రూమ్స్ను ఏర్పాటు చేశారు జీ ట్వంటీ దేశాధినేతల కోసం రుచికరమైన భారతీయ స్ట్రీట్ ఫుడ్ చిరుధాన్యాలతో తయారు చేసిన తినుబండారాలను అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు ఇదిలా ఉండగా జీ ట్వంటీ సదస్సు పది కాలాల పాటు గుర్తుండిపోయే విధంగా జీ ట్వంటీ తోటను ఏర్పాటు చేయబోతున్నారు ఈ సమావేశాల్లో పాల్గొనే వివిధ దేశాల నేతల తమ తమ దేశాలకు చెందిన ఓ మొక్కను ఈ తోటలో నాటబోతున్నారు ఈ సదస్సు జరిగే భరత మండపం ప్రాంగణంలో ఈ తోటను పెంచుతారు మన దేశ సాంస్కృతిని ప్రతిబింబించేలా జీ ట్వంటీ సమావేశాల ప్రాంగణంలో ఇరవై ఎనిమిది అడుగుల నటరాజ విగ్రహాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ ఏర్పాటు చేస్తుంది ఈ నటరాజ విగ్రహాన్ని చోళకాలం నాటి పోత పద్ధతిలో తయారు చేస్తున్నారు నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ